మహిళలపై రోజు రోజుకు దాడులు ఎంతగా పెరిగిపోతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇటీవలి కోల్కతాలో ఏకంగా ఆసుపత్రిలోని మహిళా వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడడం దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయినా రోజు ఎక్కడో చోట మహిళలపై ఏదో రకంగా వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతోంది. కొందరు ఆకతాయిలు స్కూటీలో వెళుతున్న యువతి చుట్టూ చేరి ఇబ్బంది పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఓ యువతి రాత్రి వేళ స్కూటీపై వెళ్తుండడాన్ని కొందరు ఆకతాయిలు గుర్తించారు. రెండు బైకుల్లో ఆమెను వెంబడించారు. ఆమెకు సమీపంగా వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతూ కాలుతో తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆకతాయిల నిర్వాకానికి భయపడిపోయిన యువతి స్కూటీ వేగాన్ని పెంచింది. అప్పటికీ వదలని ఆకతాయిలు ఆమెను చాలా దూరం అలా వెంబడిస్తూనే వెళ్లారు. అయితే కొన్ని కిలోమీటర్లు వెళ్లగానే చివరికి ట్రాఫిక్ పోలీస్ గుర్తించి ఆకతాయిల బైక్ను ఆపాడు. యువతిని వెంబడిస్తున్న సమయంలో వెనకే కారులో వెళుతున్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఆకతాయిల్లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కొందరు, ఇలాంటి వారి వల్లే దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.